తెనాలి కి చెందిన గీతాంజలి మరణానికి కారకులు ఎవరు? ఇప్పుడదే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కుదిపేస్తుంది. జగనన్న తన పేరిట ఇంటి పట్టా ఇచ్చారని, తన పిల్లల్ని చదివించుకోవడానికి అమ్మఒడి కూడా వస్తోందని పట్టలేని సంతోషంతో సంతోషపడిన గీతాంజలి ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ప్రతిపక్షాలకు చెందిన సోషల్ మీడియా కార్యకర్తలు అనుచిత వ్యాఖ్యలతో పోస్టులు చేసి వేధించారనేది ఇక్కడ ప్రధానమైన ఆరోపణగా తెలుస్తోంది. ఏంటది అసలు మీ చేతిలో? సార్, నా ఓన్ హౌస్ నా డ్రీమ్ సార్, ఫుల్ఫిల్ అయిపోయింది ఈ రోజు. ఎవరి పేరు మీద వచ్చింది? నా పేరు మీదే సార్, గీతాంజలి. ఎస్, అందుకే నా ఓన్ హౌస్ నా డ్రీమ్ అని చెప్తున్నా నేను క్లియర్ గా. ఐ ఫెల్ట్ రియల్లీ సో హ్యాపీ సార్, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. పేరు తీసుకుంటానని అసలు అనుకోలేదు. ఏం డబ్బులు కట్టలేదు సార్, నేను ఇంకా తీసుకున్నా. యాక్చువల్ గా అమ్మఒడి తీసుకున్నాను, మా మామగారికి పింఛన్ తీసుకున్నాను, మా అత్తగారికి చేయూరు పథకం తీసుకున్నాను, ఇప్పుడు నా డ్రీమ్ హౌస్ తీసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ జగనన్న. ఇప్పుడు నా ఇద్దరు ఆడపిల్లలు ఉండుంటే జై జగనన్న అని అరిచేవారు. ఇక మొత్తం వినిపించేది వాళ్ళంతా. ఓకే సార్, వాళ్ళు పక్కన ఉంటారు, ఈయన ఉంటారు, ఇప్పుడు ఎలా ఉన్నారు లీడర్ లాగా. సో హిస్ ద లీడర్, ఉంటారు, గెలుస్తారు. ఇంత మంది హ్యాపీనెస్ తో తీసుకున్నప్పుడు గెలవకుండా ఎలా ఉంటారు సార్? కంపల్సరీ సార్, నేను ఇప్పుడు ఆల్రెడీ అత్తింట్లో ఉంటున్నాము. 7500 మా రెంట్ కంపల్సరీ నెలకి కట్టాలి కదా, ఎవరు ఆగుతారు? ఎలా చూసినా 10,000 తీసి అలా పక్కన పెట్టాలి, తిన్నా తినకపోయినా. బట్ ఈ రోజు ఇది ఉందంటే ఎంత మందికి హ్యాపీ ఉంటుంది సార్. అండ్ నేను పాపకు కూడా ఫీజు ఆల్మోస్ట్ నేను చాలా మంచి స్కూల్లో వేయాలి, ఫీజు కట్టలేను. తీసుకున్న అమ్మఒడి నాకు ఎంత ప్లస్ అయ్యిందంటే, 1 ఇయర్ అయితే నేను ఫిక్స్డ్ డిపాజిట్ కూడా చేశాను, ఒక ఇయర్ వరుసగా తీసుకున్నా, 5 ఇయర్స్ తీసుకున్నాను నేను ఫిక్స్డ్ డిపాజిట్ కూడా చేశాను. సోషల్ మీడియా ట్రోలింగ్ వల్లే తన భార్య సూసైడ్ చేసుకుందని గీతాంజలి భర్త కూడా చెప్తున్నారు. దీనిపై ఫిర్యాదు కూడా చేశారు. విచారణ మొదలుపెట్టిన పోలీసులు ట్రోల్ చేస్తూ దూషించిన వారిని గుర్తించే పనిలో ఉన్నారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని వైసీపీ నేతలు కూడా ప్రకటించారు. మరోవైపు టీడీపీ, జనసేన పార్టీకి చెందిన వ్యక్తులు కేవలం ఇది కుటుంబాల కలహాల నేపథ్యంలోనే జరిగిందని ఆ ఆరోపణలను తిప్పికొడుతున్నారు.